హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఒక ఫ్రెండ్స్ చూడొచ్చు, మీకు ఈ కారణం చేత క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయితే ఎందుకోసం ఇలా రిజెక్ట్ అయింది అనేది ఈ వీడియో తెలుసుకుందాము. ఒక ఫ్రెండ్స్, వీడియో గారు మరోసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటుంది తప్పక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, మనము ఇక్కడ క్లెయిమ్ రిజెక్టెడ్ అని చూపిస్తున్నారు. ఎందుకంటే నో న్యాచురల్ కెలామిటీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై గవర్నమెంట్, సెకండ్ నాట్ ఎలిజిబుల్ ఇన్సఫిషియెంట్ సర్వీస్. సో ఒకటి మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇది తీసుకోవాలి మనము, న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు అనేటివి తుఫానులు కానీ, భూకంపాలు కానీ, ఇల్లు కూలిపోవడాలు, చెట్లు కూలిపోవడాలు, సునామీలు కానీ, మనకు ఫేమస్గా సునామీ అంటే అందరికి తెలిసింది, సునామీలు కానీ ఇటువంటి వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది ప్రకటిస్తుంది అన్నట్టు, న్యాచురల్ కెలామిటీస్ జరిగినాయి అనేసి. అటువంటప్పుడు మాత్రమే మనము ఇది ఆప్షన్ తీసుకొని ఫామ్ 31 కానీ ఒకవేళ అడ్వాన్స్ అమౌంట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వము న్యాచురల్ కెలామిటీస్ అనేది డిసైడ్ చేయకుండా మనం ఈ రీజన్ తోటి అడ్వాన్స్ అమౌంట్ అనేది మనం తీసుకోలేము. అది కాకుండా ఇల్నెస్ కానీ, లేకుంటే COVID-19 కానీ, లేకుంటే పవర్ కట్ కానీ, ఇటువంటి వేరే రీజన్, ఓకేనా ఫ్రెండ్స్, ఈ వేరే రీజన్ పెట్టి మనము అమౌంట్ అనేది అడ్వాన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా ప్రభుత్వం అనేది న్యాచురల్ కెలామిటీస్ అనేది ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయని ప్రభుత్వం నిర్ధారించి ఒక ప్రకటన చేయాలన్నట్టు. ప్రకటనలో చేసినప్పుడు మాత్రం, ఇప్పుడు COVID-19 ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏ విధంగా ఉంది COVID-19, కోవిడ్ అనేది ఉంది అనేది మొత్తం వరల్డ్ మొత్తం తెలుసు. ఈ విధంగా గవర్నమెంట్ అనేది ప్రకటించింది కోవిడ్ ఉంది, మాస్కులు పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి అనేసి. అదేవిధంగా గవర్నమెంట్ అనేది ప్రకటించాలన్నట్టు, న్యాచురల్ కెలామిటీ జరిగినాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని ఈ విధంగా మనకు దేశవ్యాప్తంగా ప్రకటించినప్పుడు మాత్రమే మనము ఈ ఫామ్ 31 సెలెక్ట్ పారాలో ఈ ఆప్షన్ ఉపయోగించి అడ్వాన్స్ అమౌంట్ తీయగలుగుతాం. కానీ ప్రస్తుతం ఎటువంటి న్యాచురల్ కెలామిటీ జరగలేదు కాబట్టి ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఒక ఫ్రెండ్స్, అడ్వాన్స్ అమౌంట్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ పారాలో రీజన్ అనేది ఏంటిది అనేది సెలెక్ట్గా చూసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో కానీ నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.